దక్షిణాదిలో కమల వికాసానికి కాషాయ పెద్దలు వేస్తున్న ప్లాన్లు అంతగా వర్కౌట్ కాలేదు దీంతో సరికొత్త పాలిటిక్స్ కు సిద్ధమయ్యారు ప్రజాదరణను భద్రంగా డిపాజిట్ చేసి ఎన్నికల్లో రెట్టింపు లాభం పొందడం ఓ ఎత్త బీఆర్ఎస్ అగ్రనేతలను నేతలను నయానో వయానో బుట్టలో వేసుకోవాలనే ఆలోచనను మరో ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ముఖ్యనేత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడలో కాషాయ కండువా వేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారట ప్రధాని హైదరాబాద్కు వచ్చే సందర్భాల్లో ప్రోటోకాల్లో భాగంగా తలసాని శ్రీనివాస్ స్వాగతం పలుకుతుంటారు అలా ఆ పార్టీ జాతీయ నేతలకు మంచి ఫ్రెండ్ అయ్యారట ఆయన టీడీపీలో ఉన్న సమయంలో కూడా బీజేపీ నేతలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారట దీంతో బీజేపీలోని పాత కొత్త తరం నేతలు ఆయన మిత్రమండలిలో ఉన్నారు యాదవ సామాజిక వర్గంతో పాటు జంట నగరాల్లో ఆయనకు మంచి పట్టే ఉంది తలసాని బీజేపీలో చేరితే ఓ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని పెద్ద కులానికి చేరువయ్యే అవకాశం లేకపోలేదు తలసానితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఎన్నికల తరువాతైనా మంచి జరుగుతుందనే మరో ఆలోచన కూడా ఉందట హంగ్ ఏర్పడితే ఆయన ద్వారానే ప్రత్యర్థులను మిత్రపక్షంగా చేసుకోవచ్చు అనే ముందుచూపు కూడా ఉందట ప్రస్తుతం సర్వే ప్రకారం బీజేపీకి నలభై సీట్లు వస్తాయని తేలిందని ప్రచారం భవిష్యత్తులో మరిన్ని సీట్లు కైవసం చేసుకుని సొంతంగా లేదా సంకీర్ణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది మరి బీజేపీ రాజకీయ వ్యూహాలు కేసీఆర్ చాణిక్యం ముందు ఫలిస్తాయో లేదో చూడాలి